యంగ్ ఇండియా ఫౌండేషన్ ప్రారంభించిన నగర మేయర్ అబ్దుల్ అజీజ్, నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసరెడ్డి, నగర పార్టీ ఇన్ఛార్జ్ మంగమూరి శ్రీధర్ కృష్ణారెడ్డి, ఆనం రంగ మయూరారెడ్డి మరియు నాయకులు ప్రారంభించారు. పై ప్రారంభోత్సవంలో నాయకులు మాట్లాడుతూ మన భారతదేశం డెవలప్ కావాలన్నా, పెను మార్పులు తీసుకొని రావాలన్నా, ఒక తరం నుంచి ఇంకొక తరంకి మారినప్పుడు మన ప్రపంచ స్థాయిలో ఉంటున్నటువంటి ఇతర అగ్రగామి దేశాలు ఏవైతే ఉన్నాయో వాటితో సమానంగా ధీటుగా మన భారతదేశం కూడా ముందుకు పోవాలా అంటే ముందుగా మనం ప్రోత్సహించాల్సింది, పాత్ర వహించాల్సింది మన భారతదేశంలో ఉంటున్నటువంటి యువత. ఎప్పుడైతే యువత ముందుకు వచ్చి సమాజం పట్ల వాళ్ళకుంటున్నటువంటి ఆలోచనలు, వాళ్ళకుంటున్నటువంటి దృష్టి, వాళ్ళకు అనుగుణంగా ఈ యొక్క మన దేశాన్ని మార్చగలరో సమాజాన్ని, ఆనాడే మన దేశంలో పెను మార్పులు వస్తాయి. మరియు అన్ని విధాలుగా అభివృద్ధిలో కానీ మరియు కట్టుబాట్లు ఆచారాలు అన్నిట్లో కూడా ఇతర ప్రపంచ స్థాయిలో ఉంటున్నటువంటి దేశాలకి ధీటుగా మన భారతదేశం ఎదగాల అంటే ముందుగా యువత పాత్ర అనేది చాలా ముఖ్యమైన అంశం. మరి ఈరోజు మన భారతదేశంలో చూసినట్లయితే యువత ఎక్కువగా నెగిటివ్కి, ప్రాస్పెక్టస్కి వెళ్ళి ఎన్నో సందర్భాలలో మాదక ద్రవ్యాలకు అలవాటు పడటం, బాధ్యత లేకుండా వహించటం, ముఖ్యంగా క్రీడల పట్ల ఆసక్తి తగ్గటం, ఈ సెల్ ఫోన్లు, ఈ కంప్యూటర్ యుగం ఇవన్నీ వచ్చిన తర్వాత అవుట్డోర్ గేమ్స్ అన్నీ కూడా తగ్గించుకోవటం, కేవలం చదువు చదివి మంచి స్థానాలలో ఉద్యోగాలకు వెళ్ళి ఇతర దేశాలకు వెళ్ళి స్థిరపడటం, ఇవి ఈరోజు భారతదేశంలో ఉంటున్నటువంటి యువతను మనం ఈరోజు చూస్తూ ఉన్నాం. వాటిల్లో మొట్టమొదట మార్పు రావాలి. ముఖ్యంగా యువత సమాజం పట్ల శ్రద్ధ పెంచుకొని సమాజానికి ఉపయోగపడేటటువంటి కార్యక్రమాలు మరియు వారి చదువు ఏవైతే చదువున్నారో ఆ చదువుతో కలిగేటటువంటి లాభాలు మన భారతదేశంలో సమాజంలో చూపించటం మరియు వారి తల్లిదండ్రులకి ఇవన్నీ చేసి సమాజం పట్ల ఒక మంచి గౌరవాన్ని వాళ్ళ తల్లిదండ్రులకు తీసుకురావటం, ఇవి మనం కావాల్సిన ఈరోజు ఆశిస్తున్నటువంటి భారతదేశం. మరి ఆ విధంగా ఈరోజు ఇర్షాద్, జావీద్, గోవింద్, మురళి మరియు వారి మిత్ర బృందం అందరూ కలిసి ఇప్పుడిప్పుడే వాళ్ళు చదువులు పూర్తి చేసుకొని వాళ్ళు సమాజం పట్ల శ్రద్ధ వహిస్తున్నట్టు సొసైటీలో ముందుకొస్తున్నటువంటి కుర్రవాళ్ళు అందరూ యంగ్ ఇండియా ఫౌండేషన్ అని ఒక సరికొత్త నామధేయం చేసి సమాజానికి మనం ఇప్పుడు వేస్తున్నటువంటి అడుగులు. మా యువకులంతా కలిసి జెండావిధి ప్రాంతంలో యంగ్ ఇండియా ఫౌండేషన్ అని ప్రారంభించడం జరిగింది. నాకు సహకరించినటువంటి మా మిత్రులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే చాలామంది దగ్గర చూస్తూ ఉన్నాం మేము, చాలా పేదరికంతో బాధపడుతున్న దేశంలాగా మారిపోతుంది మంది. ఆ దృష్టిలో పెట్టుకొని ఈ యంగ్ ఇండియా ఫౌండేషన్ ప్రారంభించడం జరిగింది. ఒకవేళ పేద పిల్లలు కానీ పెళ్ళిళ్ళ కోసం చేయాలనుకుంటే ఒక 3 నెలల ముందు మా గాడికి వచ్చి నమోదు చేసుకుంటే ఖచ్చితంగా ఆ పెళ్ళి మేము జరిపిస్తాం. మాకు సహకరించినటువంటి నాయకులకి అందరికీ నా కృతజ్ఞతలు.
జెండా వీధి ప్రాంతంలో యువకులు, ఉత్సాహవంతులు, ఇర్షాద్, జావీద్, మురళి గారు ఒక యంగ్ ఇండియా ఫౌండేషన్ అనే ఆఫీస్ని ఇక్కడ ప్రారంభోత్సవం చేసుకుంటున్నారు. ఈ యంగ్ ఇండియా ఫౌండేషన్ ద్వారా పేదవాళ్ళకి ఏమేమి సహాయం చేయాలనేది కూడా వాళ్ళందరూ కూడా గుర్తించి వాళ్ళకి సహాయం చేయాలనే ఆలోచన. ఎవరైనా కూడా ఈరోజు ఈ సందర్భంగా వారికి కూడా తెలియజేసేది, ఈరోజు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దుల్హన్ పథకం ఆడపిల్లలు పెళ్లి చేసుకుంటే 50,000 ఇచ్చే కార్యక్రమం ఉంది, అదేవిధంగా మైనారిటీస్ లోన్స్ వినియోగం ఇచ్చే కార్యక్రమం ఉంది, అదేవిధంగా విద్యాపరంగా ప్రతి ఒక్క ఇంట్లో కూడా ప్రతి ఒక్క బిడ్డను కూడా స్కూల్కి పంపించేటట్టుగా మీరు కూడా సర్వే చేసి వాళ్ళందరిని స్కూల్కి పంపిస్తే వాళ్ళందరూ కూడా విద్యాదానం చేసిన వాళ్ళు అవుతారు. ఇటువంటి కార్యక్రమాల్లో అదేవిధంగా ఇంకా అవకాశం ఉంటే బ్లడ్ క్యాంప్స్ కానీ, మెడికల్ క్యాంప్స్ కానీ ఈ ప్రాంతంలో ఇంకా ఎవరైనా కూడా ఏమైనా ఆపరేషన్ చేయించుకుంటారంటే అటువంటి వాళ్ళకి మా దగ్గరికి తీసుకొస్తే వాళ్ళకి సీఎం రిలీఫ్ కూడా ఇప్పిస్తాం. ఆరోగ్యశ్రీ ద్వారా ట్రీట్మెంట్ లేనటువంటి వాళ్ళకి కార్పొరేట్ హాస్పిటల్లో సీఎం రిలీఫ్ కూడా ఇప్పించడానికి కూడా మేము ఏర్పాటు చేస్తాం. ఇంకా కూడా అనేక పథకాలు ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టడం జరిగింది. ఇవన్నీ కూడా సుమారుగా 190 సంక్షేమ కార్యక్రమాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా మీరు తెలుసుకొని ప్రజలకు చేరవేసే కార్యక్రమాన్ని చేయాలనే ఆలోచనతో ఈరోజు ఈ యంగ్ ఇండియా ఫౌండేషన్ ఇక్కడ ప్రారంభించడం నేను ఇర్షాద్ గారిని, జావేద్ గారిని, మురళి గారిని అభినందిస్తూ ప్రత్యేకంగా ఇంకా మంచి కార్యక్రమాలు చేయాలని చెప్పి, ఎందువల్లంటే ఇది యువకులకి ఈ ఆలోచన వచ్చినప్పుడు చెడు అలవాట్లు కాకుండా మంచి కార్యక్రమాలు వాళ్ళు చేయడమే కాకుండా వారిని చూసి ఇంకా కూడా చాలామంది యువకులు ముందుకు వచ్చే అవకాశం ఉంది. ఎవరైనా కూడా ఏ దేవుడు చెప్పినా కూడా పేదవాళ్ళకి సాయం చేయండి, పేదవాళ్ళకి ఏదైనా మనం సాయం చేస్తే దేవుడు మనకు సాయం చేస్తాడనేది మన పూర్వీకులు అందరూ కూడా చెప్తూ ఉంటారు. కాబట్టి ఇటువంటి కార్యక్రమాలు చేసేదానికి ముందుకు వచ్చేదానికి వారికి అభినందనలు తెలియజేస్తూ ప్రత్యేకంగా ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి ఈ ప్రాంత నాయకులు సిద్దిక్ గారు, అదేవిధంగా నౌషాద్ గారు, ఇంకా ప్రముఖులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ వారు కూడా ఈరోజు వారికి చేయూతనిస్తూ వారికి అండగా నిలవమని చెప్పి మంచి పని చేసేటప్పుడు ఎవరైనా కూడా అండగా నిలవండి, మీకు ఎప్పుడు ఏ అవసరం ఉన్నా కూడా మాకు ఫోన్ చేస్తే మీకు ప్రభుత్వం నుంచి చేసినటువంటి సహాయం కానీ, అదేవిధంగా ఇతరత్ర ఏదైనా కూడా ప్రైవేట్ సంస్థల నుంచి కూడా మీకు మేము ప్రోత్సాహాన్ని ఇచ్చి మీకు సాయం చేయడం జరుగుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మంచి కార్యక్రమం ఈరోజు యంగ్ ఇండియా ఫౌండేషన్ అనే కార్యక్రమం ఈ సెంటర్లో ఈ ఆఫీసును పెట్టి వాళ్ళు ప్రతిరోజు కూడా ఉదయం సాయంత్రం ఉంది వారు కూడా ఎవరైనా కూడా ఇబ్బంది ఉంటే ఆ ఇబ్బంది వచ్చి వాళ్ళకి తెలియజేస్తే దాన్ని మాకు తెలియజేయడం కానీ అధికారులకు తెలియజేసి మీకు సాయం చేయడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తుంది. యంగ్ ఇండియా ఫౌండేషన్ స్టార్ట్ చేసిన వాళ్ళ మిత్ర బృందానికి ఇక్కడికి వచ్చినటువంటి సిద్ధిస్తు ఫ్రెండ్స్ అందరికి కూడా నమస్కారాలు. ఒక మంచి కాన్సెప్ట్తో యంగ్ ఇండియా ఫౌండేషన్ ఈరోజు భారతదేశంలో యూత్ రేట్ ఎక్కువగా ఉంది. అన్ని దేశాలతో పోలిస్తే భారతదేశంలో యువత అధికంగా ఉంది, అదే ఇతర దేశాలకు కుళ్ళైంది. యువత అనుకుంటే ఏ పనైనా చేయడానికి సిద్ధపడతారు. ఎటువంటి త్యాగాలకైనా, దేశం కోసం దేశభక్తులు కానివ్వండి, అనేక కార్యక్రమాల్లో యువత ఏ త్యాగం చేయాలన్నా యువత నా నమ్మకం. ఎందుకంటే ఒక విద్యార్థి దశ నుంచి నేను రాజకీయాలు వచ్చాను కాబట్టి యువతగా ఎంత కష్టపడతారో, ఎన్ని త్యాగాలు చేస్తారో నాకు తెలుసు. అదే ఉద్దేశం ఈరోజు తమ్ముళ్ళు స్థాపించడం చాలా ఆనందదాయకం. ఇప్పుడు అదే రకంగా ఒక టూర్ వాళ్ళకి పెళ్లి కాని వాళ్ళకి వాళ్ళ ఆర్థిక ఖర్చులు ఇవ్వటం, అదే రకంగా పెన్షన్ లాంటి ఇవ్వటం, మెడికల్ క్యాంపులు నిర్వహించడం, అదే రకంగా ఇంకా ఎన్నో అభివృద్ధికి చెట్లు నాటే కార్యక్రమాలు చేయడం అంటే అభినందన కోసం నేను వారికి కోరుతున్నాను. ఎక్కువ ఈరోజు యూత్ ఎక్కువ క్రికెట్ గేమ్స్ మీద ఎక్కువ మక్కువ చూపిస్తుంది. ఈరోజు క్రికెట్ కిట్లు నా సొంత నిధులతో నా స్నేహితులు కలిపి నెల్లూరు పట్టణంలో కూడా అందరికీ ఆడే 14 మంది టీం ఉంటే నేను ఫ్రీగా ఇస్తున్నాం. ఆడేవాళ్ళని, యువతని ఎక్కువ ప్రోత్సహించాలనే ఉద్దేశంతో అదే రకంగా వాళ్ళ పేర్లుంటే 14 పేర్లు కానీ మాకు కానీ ఇవ్వగలిగితే తప్పకుండా ఎన్ని కిట్లైనా, ఎన్ని గేమ్స్ ఉన్నా, ఎన్ని టీములున్నా అందరికి ఇస్తాం. ఎందుకంటే యువతను ప్రోత్సహించాలి ఆ ఉద్దేశంతోనే చేస్తున్నాం ఈరోజు. అదేవిధంగా ఈరోజు మొక్కలు అంటే కార్యక్రమం చెప్పారు. నుడా తరఫున దాదాపు 25,000 చెట్లు వేయాలని ముఖ్యమంత్రి గారు చెప్పారు, దాన్ని ట్రీ గార్డ్ చేపిస్తున్నాం. నేను వాడు కోరుతున్న విషయాది వాళ్ళు చెట్లు వేయంగానే మన బాధ్యత తీరిపోదు అనుకోపాక చెట్లు వేసేస్తున్నాం పక్క రోజు వెళ్ళిపోతున్నాయి అలా కాదు. చెట్టు వేసి ఒక అంగడం ముందు వేసినా, ఒక ఇంటి ముందు వేసినా దాన్ని పెంచే బాధ్యత మనకు అప్పగించాలి. దాన్ని పెరిగే వరకు మనం చూసుకోగలిగితే తప్పకుండా ఈ సమాజానికి మేలు చేసిన వాళ్ళు అవుతాం. మీకు కూడా దాంట్లో ఆ నూడా తరఫు ట్రీ గార్డ్ శివమ్మ కూడా మేము ఇస్తాం, ప్రోత్సహిస్తాం. అదే రకంగా
క్రికెట్ కిట్స్ తోటి వాలీబాల్ కిట్లు కూడా ఎవరన్నా గేమ్స్ ఆడేవాళ్ళు ఉంటే తప్పకుండా వాళ్ళు కూడా మేము అందుబాటులో ఉంటామని, అదే రకంగా మీరు చేసే మంచి కార్యక్రమాలు దేంట్లో అయినా కూడా ఒక సోదరుడిగా మీతోటి భాగస్వామి అవుతాను. మరొకసారి వారిని అభినందిస్తూ వారు చేసే మంచి కార్యక్రమాలు నేను ఎప్పుడూ కూడా ప్రోత్సహిస్తాను కూడా తెలియజేస్తాను. అందరికీ నమస్కారం. ఈరోజు జెండా వీధి, మామూలుగా జెండా వీధి అంటే ఎక్కువ ముస్లిమ్స్ ఉండే ఏరియా. ఇక్కడ ఉండే యువతలో మన అందరికీ తెలుసు పెద్ద సోషల్గా మంచి ఒపీనియన్ లేకుండా ఉండేది. ఈరోజు ఇక్కడ ఉండే యువతలో ఎటువంటి మార్పు వచ్చిందంటే, ఈరోజు మనం బాగుండడమే కాదు పొరుగు వారు బాగుండాలి. యువత ఈరోజు ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫీల్ అయ్యి, మామూలుగా ఈ సోషల్ రెస్పాన్సిబిలిటీ రావాలంటే ఏదో పెద్ద వయసు వాళ్ళకి రిటైర్డ్ వాళ్ళకి వస్తుంటాయి ఆలోచనలు, ఇంకొకరికి సహాయం చేస్తాం జీవితం మొత్తం అయిపోయిన తర్వాత వచ్చే ఆలోచన. అటువంటి ఉన్నత ఆలోచనలు ఈరోజు చిన్న వయసులో, ఈరోజు 22, 23, 24 వయసు ఉండే కుర్రవాళ్ళు యంగ్ ఇండియా ఫౌండేషన్ అని ఫామ్ చేయడం, దీని ఆబ్జెక్టివ్స్ వచ్చి పేద బిడ్డలు ఎవరైతే చదువుకుంటున్నారో వాళ్ళకి సహాయం చేయాలనేది, ఎవరైతే మెడికల్గా ఎవరికైనా ఇబ్బందులు ఉంటే వాళ్ళకి సహాయం చేయాలనేది, పెళ్ళిళ్ళు పేదవాళ్ళ పెళ్ళిళ్ళకి సహాయం చేయాలనే ఒక మంచి ఆలోచనతో ఈరోజు ఈ యొక్క ఏరియాలో ఉండే యంగ్స్టర్స్కి మంచి ఆలోచన వచ్చింది. దీంట్లో మెయిన్గా ఇర్షాద్, జావీద్, మురళి, గోవింద్ వీళ్ళతో పాటు వీళ్ళ టీము 300 మంది వీళ్ళ యొక్క ఫౌండేషన్లో సభ్యత్వం తీసుకోవాలి. ద మెయిన్ ఆబ్జెక్టివ్, వీళ్ళలో కొంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, కొంతమంది చిన్న చిన్న పనులు చేసేవాళ్ళు ఉన్నారు, బంగారు పని చేసేవాళ్ళు ఉన్నారు, సెంటరింగ్ పని చేసేవాళ్ళు ఉన్నారు, ఇతర కార్పెంటరింగ్ చేసేవాళ్ళు ఉన్నారు. వీళ్ళందరితో నేను నిన్న మాట్లాడాను, మీకు ఎందుకు మీరే కష్టపడుతున్నారు కదా, మీరెందుకు ఇంకోరికి సహాయం చేయాలి. ఒక అబ్బాయి చెప్పాడు, నేను ఇంటర్మీడియట్ నుంచి చదువు ఆపేశానండి డబ్బులు లేక, ఆర్థిక పరిస్థితి బాగాలేక, నాలాగా ఇంకో రవ్వకూడదు, నాకు చదువుకోవాలని మంచి పట్టుదల ఉన్నింది, అయితే ఆర్థిక పరిస్థితుల వల్ల నేను ఆ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది, నాలాగా కొద్దిగా డబ్బుల కోసం ఎవరు చదువు ఆపకూడదు అని ఒక ఉన్నత ఆలోచన. ఇది మనం పుస్తకాల్లో చదువుతుంటాం, గొప్ప గొప్ప వాళ్ళకు వచ్చే ఆలోచన. ఈరోజు సహాయం చేయాలంటే మీరు మహారాజు అవ్వాల్సిన అవసరం లే, గొప్ప జమీందారు ఉండాల్సిన అవసరం లే, కోటీశ్వరుడు ఉండాల్సిన అవసరం లే, పెద్ద మనసు ఉండాలి, మంచి ఆలోచన ఉండాలి. ఈరోజు ఆలోచనకి వయసుకు సంబంధం లేదు. ఈరోజు చూస్తున్నాం అవ్వా తాత తాత వయసు ఉండేవాడు కానీ గలీజ్ పనులు చేస్తున్నాడు. ఈరోజు 14, 15, 16, 17, 20 సంవత్సరాలు ఉండే పిల్లలకి ఉన్నత ఆలోచనలు వస్తున్నాయి. మంచి పనులకి చెడ్డ పనులకి ఆ వయసుకి సంబంధం లేదు. ఈరోజు నాకు ఖచ్చితంగా ఈ 300 మందిని చూసి 30,000 మంది యువత తయారవుతారు ఇంకో 1 సంవత్సరంలో. ఈరోజు వాళ్ళ యొక్క కార్యాచరణ డిజైన్ అడిగాను నేను. నేను అందరు రాజకీయ నాయకుల్లాగా రిబ్బన్ కట్ చేయడానికి రంగానే రిబ్బన్ కట్ చేయడానికి రాను. నేను వాళ్ళతో విశ్లేషిస్తాను, వాళ్ళతో కమ్యూనికేట్ చేస్తాను. వాళ్ళతో మాట్లాడినప్పుడు చెప్పారు, మేము ప్రతి ఒక్కరిమి వారానికి 50 రూపాయలు మా కష్టం చేసిన డబ్బులు ఈ యొక్క ప్రాజెక్ట్కి ఫండ్ చేస్తాము. 300 మంది 350 రూపాయలు చేస్తే 15,000 రూపాయలు వస్తాయి. సో ఈ 15,000 రూపాయలు తీసుకొని ఎడ్యుకేషన్ ఎవరికైతే ఫీజెస్ కట్టాలో, ఎవరైతే ఐఏఎస్ చదవాలనుకుంటున్నారో వాళ్ళకి సహాయం చేస్తాము, ఎవరైతే అనారోగ్యంగా బాధపడుతున్నారో వాళ్ళకి సహాయం చేస్తాము. ఇలాగా వారానికి 50 రూపాయలు వేస్తే నెలకి 60,000 రూపాయలు అవుతుంది. నేను ఇంకోటి కానీ చెప్పాను, మీ 60,000 రూపాయలు వేసుకొని ఫస్ట్ 2 నెలలు మీరు ఒక కార్పస్ ఫండ్ తయారు చేయండి, దానికి మ్యాచింగ్ గ్రాంట్ కానీ నేను బ్యాంక్స్తో ఇప్పిస్తాను, మీరు కానీ ఒకరితో సహాయం చేస్తూ మీరు కానీ స్థిరపడాలి అని కానీ వీళ్ళకి ఒక సూచన ఇచ్చాను. తప్పకుండా వీళ్ళకి ప్రభుత్వం నుంచి కానివ్వండి, నా వ్యక్తిగతంగా కానివ్వండి,
ఈ యొక్క ఫౌండేషన్ యువతకి ఇంత మంచి ఆలోచన వచ్చిన దానికి నేను వాళ్ళ ఫ్యాన్స్ అయి ఉన్నాను. సో తప్పకుండా ఇటువంటి ఇంకా అన్ని వార్డ్స్లో కానీ యువత ముందుకు రావాలి. ఇది కులాలకి మతానికి అతీతంగా వచ్చే ఒక ఆలోచనలు ఇవన్నీ. ఇక్కడ చూస్తే నలుగురు నాలుగు కులాలు వాళ్ళు ఉన్నారు, నాలుగు మతాలు వాళ్ళు ఉన్నారు. సహాయం చేయడానికి కులాలు మతాలు ఇవన్నీ అవసరం. మన చేతనైనంత సహాయం చేయగలిగితే దేవుడు మనకు బాగా చూస్తాడు, మన కుటుంబంలో మనకు మర్యాద వస్తుంది, మనం ఉండే ఈ యొక్క కాలనీలో మనకు మర్యాద వస్తుంది, నగరంలో మర్యాద వస్తుంది, మనకు స్వయాన ఒక గర్వంగా ఉంటుంది నేను మంచి పని చేస్తున్నాను. యువత అందరూ ఈ యొక్క సామాజిక సేవలో మీరు ఇన్వాల్వ్ అవ్వాలి. సమాజం అంటే ఎవరో కాదు, రోడ్లు బిల్డింగ్లు కాదు, సమాజం అంటే ఈరోజు సమాజం అంటే మనమే. మనం అందరం మంచి దారిలో పోతే మన తర్వాత వచ్చే యువకులు మనల్ని ఫాలో అవుతారు, ఈ సమాజం మంచి మార్గంలో పోతుంది. వీళ్ళందరికీ ప్రత్యేకంగా నేను యంగ్ ఇండియా ఫౌండేషన్కి ప్రత్యేకంగా కృతజ్ఞతలు అభినందనలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.